రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి నుంచి ఇళ్ళు భవనాల నిర్మాణాల్లో నిబంధనలు అతిక్రమిస్తే వాటిని కూల్చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నెల్లూరులో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా అక్కడ విషయాన్ని సమీక్షించడమే కాకుండా ఇప్పటి నుంచి కడుతున్న కట్టడాల యజమానులకి ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ సూచించారు. గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తమ టౌన్ ప్లానింగ్ అధికారులని 10 రాష్ట్రాలకు పంపించామని, భవనానుమతులు లేఅవుట్ నిబంధనలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయమని చెప్పినట్టు చెప్పారు. ఈ నెలాఖరులోపు వాళ్ళు తనకు నివేదిక అందిస్తారన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఫైర్, హెల్త్ డిపార్ట్మెంట్ల డేటాని మున్సిపల్ డిపార్ట్మెంట్ డేటాతో ఇంటర్లింక్ చేసి మున్సిపాలిటీలో ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టబోతున్నట్టు చెప్పారు. జనన మరణ ధృవపత్రాలు జారీలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించి పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానాన్ని పాటించాలని ఆదేశించారు. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.